కిరి మండలం నెండ్రగుట్ట దగ్గర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన జరిగింది. అయితే లారీ ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రాజమ్మ, అన్నపూర్ణ, చిన్నారి జ్యోతిగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అసలుకి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే ఈ తెల్లవారుజామున చంద్రగిరి మండలం నేండ్రగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా కారులో 10 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో అక్కడికక్కడే లారీని ఢీకొనడంతో కూడా ముగ్గురు మృతి చెందినట్లుగా కూడా స్థానికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో బెంగళూరుకు చెందిన వారా లేకపోతే పరిసర ప్రాంతాలకు చెందిన వారా అనేది ఇంకా కూడా పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతానికైతే లారీని ఢీకొట్టిన ఆ కారులో ముగ్గురు మృతి చెందడం, ఆ ముగ్గురు కూడా మహిళలై ఉండడంతో కూడా అక్కడ కొద్దిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మిగిలిన 7 మందికి కూడా తీవ్ర గాయాలవడంతో కూడా వారిని తిరుపతి ప్రభుత్వ రోయ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం స్విమ్స్కి కూడా తరలించిన పరిస్థితి. ఒక పక్క మంచు ఎక్కువగా ఉండడంతో కూడా రోడ్డు ఆయన వెళ్తున్న వాహనాలు కనబడకపోవడంతోనే ఈ ఘటనకు కారణమనేనని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు మృతి చెందడం పట్ల కూడా అక్కడంతా కూడా ఒకంత భయానక వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ముగ్గురు మహిళలు ఒకే చోట మృతి చెందడం, అతి వేగంగా వెళ్ళడం కూడా ఇందుకు కారణమనేనని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. లారీని ఏ విధంగా ఢీకొట్టారు, అలాగా ఎవరైనా అంటే లారీ డ్రైవర్ తప్పిదం ఉందా లేకపోతే వాహన కారుకు సంబంధించిన డ్రైవర్ తప్పిదం ఉందా అనేది మాత్రం తెలియలేదు. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ సహాయక చర్యలు పోలీసులు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మూడు మృతదేహాలను కూడా తిరుపతి రోయ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించే పరిస్థితి కనబడుతుంది. మరి రమణ, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఇందులో దాదాపు 7 మంది వరకు కూడా గాయపడ్డారు. వీరిని తిరుపతిలోని రోయ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు అంబులెన్స్ ద్వారా. అలాగే వారికి అందరికీ మెరుగైన చికిత్స అందించే విధంగా కూడా అంటే ఎక్కువ గాయాలైన వారిని పక్కనే ఉన్న స్విమ్స్ కు కూడా తరలిస్తున్నారు. వారి పరిస్థితుల్లో కూడా ఇద్దరికి పరిస్థితి విషంగా ఉందనే కూడా తెలుస్తుంది. మొత్తంగా అక్కడ జరిగిన ఘటనలో దాదాపు 10 మంది ప్రయాణిస్తుండగా ముగ్గురు మృతి చెందడం, మిగిలిన 7 మందికి గాయాలవడం, అందులో మరో ఇద్దరికి కూడా పరిస్థితి విషమంగా ఉందనే కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన ఒక దురదృష్టకరంగా కూడా చెప్పొచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుగు వెళ్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఆ కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.